కాంచనా నువ్వు కావేరి కాంప్రమైజ్ అయ్యారు కదా నేను కావేరి ఫ్రెండ్స్ మేడం వెరీ గుడ్ మేడం కాంచనను పక్కసెల్లోకి పంపించండి మేడం కావేరితో మళ్ళీ గొడవ పడుతుందేమోనని అనుమానంగా ఉంది అవసరం లేదు మేడం తనని ఇక్కడే ఉండనివ్వండి కాంచనా రేపు మార్నింగ్ నిన్ను సెల్మారుస్తాను ఓకేనా మీ ఇష్టం మేడం జాగర్తగా ఉండండి గొడవ పడకూడదు సరే మేడం కావేరీ నీకేం కాలేదు కదా ఏం కాలేదు మేడం సమయానికి మీరు వచ్చారు ప్రాతికిపోయాను కాంచనా ఇలారా రా మేడం మాట్లాడతారంట మాట్లాడు ఏమైంది కాంచనా మేడం జస్ట్ మిస్ అయ్యింది మిస్ చేయొద్దనే కదా నీకు నీ కుటుంబానికి డబ్బులు ఇచ్చేది ఇంకొక అవకాశం ఇవ్వండి మేడం కావేరి ఆయుష్ గట్టిగా ఉంటే నీకు ఎన్ని అవకాశాలు వచ్చినా లాభం లేదు సారీ మేడం ఏ కావేరి నీకు ఉరి శిక్ష ఖాయం ఇది కన్ఫర్మ్ సీతలేని రాముని కథ ఇంతేనమ్మా చీకటి కన్నీటి చితిమంటేనమ్మా ఒంటరిగా కుమిలిన ఓ మనిషి కథే రామ కథ కావేరి రేపు మన మ్యారేజ్ డే ప్రతి మ్యారేజ్ డేకి మీరే ఫస్ట్ విషెస్ చెప్పేవాళ్ళు కదయ్యా కానీ ఇప్పుడు ఎవరికి చెప్తారు నేను ఇంట్లో ఉండుంటే ఫస్ట్ విషెస్ నేనే చెప్పేదన్నయ్యా చాలా మిస్ అవుతున్నానయ్యా
మీ అలక కోపం కిచెన్ రొమాన్స్ అన్ని లాయర్ గా సక్సెస్ అయ్యి సెలబ్రిటీ అయినందుకు మీ కళ్ళల్లో ఎంత ఆనందం చూసానో నా సక్సెస్ మీ సక్సెస్ కి పొంగిపోయారు నా ఫోటోలు పేపర్లో పడితే పేపర్ కటింగ్ చేసి భద్రంగా నా దగ్గరికి తీసుకొచ్చి చూపించేవారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నానయ్యా కావేరి ఎలాగైనా మన మ్యారేజ్ డే ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి మ్యారేజ్డే రోజు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి నాకు ఐ లవ్ యు చెప్పేవాళ్ళు మళ్ళీ మళ్ళీ మీతో చెప్పించుకోవాలని మనసు ఎంత ఆరాట పడుతుందో మాటల్లో చెప్పలేనయ్యా దేవుడు అవకాశం ఇచ్చి నేను బయటకు వస్తే మిమ్మల్ని గట్టిగా హాక్ చేసుకుని ప్రపంచం దత్తరిల్లిపోయేలా ఐ లవ్ యు అని చెప్పాలని ఉంది అవకాశం వస్తుందో రాదో తెలీదయ్యా మొగుడు చీకొట్టాడు బిడ్డలా చూసుకోవాల్సిన అత్తిల్లు అసహ్యించుకుంది ఇంకా నువ్వు ఎవరి కోసం బతకాలి నేను ఎవరి కోసం బతకనత్తయ్య నా కోసమే నేను బతుకుతాను అత్తయ్య అన్నావో నాలిక కోస్తా అనవసరంగా నాతో గొడవ పడి డిస్టర్బ్ అవ్వకండి వెళ్ళండి ఎన్నిసార్లు క్షమించినా నీకు సిగ్గులేదు ఇంట్లోంచి గెంటేసినా బుద్ధి మారలేదు నేను మారను సో వాట్ నేను ఇంతే సుశీలాదేవి గారు హే నన్ను పేరు పెట్టి పిలుస్తావా అత్తయ్య అని పిలవద్దన్నావు కదా అందుకే పేరుతో పిలిచాను సత్య ఈ ఇంట్లో అరవడం అందరికీ ఫ్యాషన్ అయిపోయింది న్యాయం ధర్మం అని మాట్లాడిన కావేరికి పట్టం కడతారు అదే నేను పాటిస్తే గెండిస్తాను అంటున్నారు ఇదిక్కడ ధర్మమో మీకే తెలియాలి ఈ ఇంటిని నాశనం చేయడానికి వచ్చావని ఎన్ని రోజులు తెలుసుకోలేకపోయావు అది మా తప్పు సత్య ఈ సుశీలాదేవికి నిన్ను మెడపట్టి గెంటేయడానికి ఒక్క క్షణం చాలు కానీ నువ్వు ఓడిపోవాలి నా పెద్ద కోడలి కాళ్ళు పట్టుకోవాలి ఆ తర్వాత నా కాళ్ళు పట్టుకోవాలి తప్పైంది అత్తయ్య అని వేడుకోవాలి ఎవరు నేనా అవును అప్పుడు నా కోపం చల్లారి నిన్ను గేటు దగ్గర పడేలా గెంటేస్తాను అంతటితో నీ చరిత్ర సమాప్తం ఈ చిన్న కోడలి చరిత్రను ఎవరు క్లోజ్ చేయలేరు నా చరిత్రని నేనే రాసుకుంటాను నా కోపం వస్తే విషం ఇచ్చి చంపేస్తాను నిన్ను ఏమనుకున్నావు
నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నా చావు కూడా నేనే రాసుకుంటాను, అది కూడా నా చేతిలోనే ఉంటుంది, దట్ ఇస్ సత్యం। कावेरी पिच्चि कोपंतो सड़न का सारंग पानी मीद दाड़ी चेसिंदी। मिस्टर अखिल काफी चल्लार पोतुंदी। संगीत गारु सत्य रिवर्स अवुतुंदनि तेलुसु, बट सत्य माटलकु कोर्टुलो नेनु षाक अय्यानु। पैगा विरिंचि सत्य तो मात्लाडे सीसी कैमरा फुटेज नी जड्जी की प्रेजेंट चेस्ताडनी अनुकोलेदु। बट केस इंका मन चेतुल दाटिपोलेदु, बी ब्रेव। नाकु मी मीद नम्मकं उंदि संगीत गारु। थैंक्स अ लॉट संगीत गारु। रेपु मा मैरेज डे। ओह, अड्वांस हैप्पी मैरेज एनिवर्सरी, बट आई एम सो सॉरी। మీరిక్కడా, మీ భార్య అక్కడ। నా భార్యని బెయిల్ మీద తీసుకొచ్చే అవకాశమే లేదా సంగీత గారు? ఇంపాసిబుల్। కోర్ట్ బెయిల్ ఇష్యూ చేయలేదంటే డోర్స్ క్లోజ్ అయినట్టే అఖిల్ గారు। బట్ బెయిల్ రావడానికి ఒక అవకాశం ఉంది। ఎలా? सो कावेरी मदर काबट्टी कूतर एदना सिक्कैते कूतर्नी चूसुकोवडानिकी मदर गा कावेरी की बेल दोरुकुतुंदी। मरी मी कूतर की हेल्थ प्रॉब्लम उंदनी डॉक्टर सर्टिफिकेट इस्ते मनं कोर्टलो सब्मिट चेसी कावेरीनी तीसुकुरावच्चु। चीटिंग चेद्दामंटे आलोचिंचंडी। नो, इट्स ओके। आ ఒక్క ఛాన్స్ మాత్రమే ఉంది। మీరు నో అంటున్నారు కదా, ఇంకొదిలేయండి। థాంక్యూ। ना कोपमे विषमी चंपेस्ता नि टॉर्चर जन्मिच्चावनी गज गज वणिकिपोयाडु। कावेरी ना पेरे तिते चालो गुंडे आगिपोयेला भयपेट्टानु। इप्पुडु 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 नव्वे ना टार्गेट सुशीला देवी। नन्नु नन्नु ई इंट्लोंचि गेट्टेस्तावा, विषमिच्चि चंपुतावा? रेडी।
పిలిచావా? అనసూయ కొంచెం పాలు వేడి చేసుకొని తీసుకురా. హరణిక పాలన కొద్దునానమ్మా. సరే నాకు తీసుకురా. అలాగే వదిన. ఇంకొన్ని పాలు వేడి చేసి నేను కూడా తాగుతాను. ఈ మధ్య బాగా నీరసంగా ఉంటుంది. పాలు లేవు. అయ్యో కోడలు జైల్లో ఉండటం వల్ల బాగా కుమిలిపోయి హార్ట్ అటాక్ తో మా అత్తయ్య చనిపోతుందన్నమాట. వదిన పాలు. నువ్వే పాలు తాగు. అనసూయ ఇంకో గ్లాస్ పాలు తీసుకురా. వదిన పాలు అయిపోయాయి. సరే నువ్వు తాగు బుజ్జమ్మ. పర్లేదు నానమ్మా, నువ్వే తాగు, నాకు వద్దులే. ఈ ముసల్దానికి ఆయుష్ గట్టిగా ఉన్నట్టుంది. కొంపు తీసి హరిణి పాలు తాగి చావదు కదా. పర్లేదమ్మా నువ్వు తాగు. నానమ్మ చావని నువ్వు తీసుకుంటున్నావు బుజ్జమ్మ. ఇంకా చాలు నానమ్మ. మిగతా సగం నువ్వు తాగు ముసలత్తయ్య. ఒకే బాల్ కి రెండు వికెట్లు. వదినా మిగిలిన పాలు మీరు తాగండి, నేను తర్వాత తాగుతాను. ఇది అక్కడ పెట్టు. నువ్వు పడుకో బుజ్జమ్మ. హరిణి హరిణి
పోయిందమ్మా. హరిణి వదినా, ఏమైంది హరిణి? హరిణి లేమ్మా, హరిణి హరిణి హరిణి. అయ్యో వదినా, ఏమై ఉంటుంది అమ్మా? హరిణి, కోర్టులో నువ్వు నాకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండాలి అంటే నేనేం చేయాలో చెప్పు సత్య. అఖిల్కి విడాకులేస్తావా? ఈ ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతావా? నా మనసులో ఇంకొక ఐడియా కూడా ఉంది, చెప్పనా?